ఇక్కడ ఇండ్లు ఎక్కువ కావాలి. ఇండ్లు ఇచ్చే బాధ్యత 3500 మొత్తం ఇచ్చినప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? ఇంట్లో పెట్టుకుంటా మనం ఊరుకుంటావా? ఉండేది అజీజ్ నగర్ లోనే, ఇంటి ముందు పోయి కూర్చుంటా, నేను మీకంటే ముందు కూర్చుంటా. ఓ అమ్మా లొల్లి, నేను నీకు ఇప్పించే బాధ్యత. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం కొన్ని వస్తాయి, వచ్చే సంవత్సరం 3500, మూడో సంవత్సరం 3500, నాలుగో సంవత్సరం 3500, ఐదో సంవత్సరం 3500. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు బిడ్డల పెళ్ళిలో ఈ సంవత్సరం ఒకళ్ళకు, వచ్చే సంవత్సరం ఒకళ్ళకు. ఇవాళ ఈ అక్కకు వచ్చి వచ్చే సంవత్సరం ఆ అక్కకు వస్తుంది. మీరు కొట్లాడవకండి. అర్హులు ఎవరో లెక్కలు చూస్తారు, పేదరికము బాధలు ఏమేమి ఉన్నాయి చూసి దాని ప్రకారం రాస్తారు. కానీ ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టి ఇస్తా అని చెప్పి నేను చెప్పేది ఓట్ల కోసం నిలబడ్డా, చేయి గుర్తుకు ఓటేయండి, వచ్చే నెల ఓటేయండి అని చెప్తా. కానీ నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాత్రి కూడా 12 గంటలకు కూర్చున్నాం, మేము అక్కడే అన్ని మాట్లాడుతున్నాం. ఊళ్ళలోకి పోతుంటే ఇది అడుగుతుంటే ఈ మాటలు మాట్లాడే మేము. మళ్ళా ఇది అయిపోగానే ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది అయిపోతాం పోతాం, మళ్ళీ ఇదే గడ్డ మీద ఇదే అడ్డ మీద రావాలి. సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి. మేము నిలబడాలి, మీ ముందు నిలబడతాం. నిలబడ్డప్పుడు ఏమడుగుతారు? బాగా మాట్లాడిపోతుంది కదా, ఏమైందని అడగవా? ఇప్పుడే గీత లొల్లి చేస్తున్నాం, అప్పుడు ఎంత లొల్లి చేయాలి? అందుకు చెయ్యక, నేను చెయ్యొద్దంటే అయితే అందరికి వస్తాయి. అవి మా హామీ. ఇక చాలా సంతోషం, ఆడవాళ్ళు చాలా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే హిమాయత్నగర్ వచ్చిందంటే చాలా చాలా సంతోషం. అది మన కమిట్మెంట్ ఏందో, మన బలం ఏందో, మన గలం ఏందో, మన దళం ఏందో అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయడము. అటు రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న నమ్మి ఈ మహిళా సోదరి మనందరూ గట్టిగా పనిచేసి మీరు గుండె నిండా ఈ జెండాను మోసి ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు 6 గ్యారంటీలు అమలైతాయని నేను అనుకున్నాను. కానీ నేను రేవంత్ రెడ్డి అన్న పార్టీ జాయిన్ అయ్యే ముందు అడిగిన వెళ్ళి అనా ఎట్లెట్లు ఇంప్లిమెంట్ చేస్తారు అని ఒక్కొక్కటి చెప్తుంటే, అంటే ఎక్కడికి వెళ్ళి ఆ సంపద వస్తుంది, ఏది సంక్షేమ పథకం ఆపి దీన్ని డబ్బులు పెడతా అని చెప్తే మీ అందరికీ ఎవరికైతే 6 గ్యారంటీలు కావాలో 6 గ్యారంటీలు అమలు చేసే గ్యారంటీ ఈ వేదిక మీద ఉన్న నాయకులది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే చెప్పిడు మీరు గ్యారంటీ తీసుకోండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నోళ్ళదే. మీరు ఏదో ప్రభుత్వం దగ్గర పోవాలి, రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి, మాకు 500 రూపాయలు అవసరమే లేదు. మీరు స్థానికంగా మేమున్నాం, మా ఇంటికి రండి, మేమిస్తాము. మీకు 200 యూనిట్ కరెంట్ ఎవరు కట్టకండి. కట్టకుండా ఎవరైనా వచ్చి లైన్ మ్యాన్ అడిగితే కట్టమని చెప్పండి, లేకపోతే ఎవరు కడితే బిల్లు తీసుకురండి, మేమిస్తాం. మల్లేష్ అనే హుషారు ఉన్నాడు, పోయి కింది దిగి నిలిచి అక్కడ కూర్చో. అయితే మీకు ఇచ్చే గ్యారంటీ మాది. ఇక రుణమాఫీ భరతనని చెప్పినట్టు 15 ఆగస్టు పక్కా అవుతుంది. ఆ లెక్కలు కూడా చూసినా పక్కా అంటే పక్కా 15 ఆగస్టు అని. ఇక మీ ప్లాట్ల విషయం ఏదైతే మీకు ఇచ్చినరో, రాని వాళ్ళకి ప్లాట్లు కావాలనో వాళ్ళ ఇచ్చి ఇప్పించే బాధ్యత కూడా మాదని చెప్పుకుంటూ, మనము ఒకవైపేమో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీ ఉంది, 6 గ్యారంటీలు అమలు చేస్తానే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొన్న మన జాతీయ మేనిఫెస్టో అయిందని చెప్పి జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో అందరికీ అన్ని కులాలకు జనగణన చేసి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ చెప్తే బీజేపీ పార్టీ కొత్తగా రిజర్వేషన్లు తీసేస్తా అని చెప్పారు. నిన్న రేవంత్ అన్న లేవనెత్తిన మాట, ఆ మాట రిజర్వేషన్లు తీసేస్తారంట, ఏం చేస్తుండు ఏం సంగతి అని దాన్ని కప్పిపుచ్చుతానికి ఏదో మాట్లాడుతుండు. మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, అమిత్ షా గారు మాట్లాడింది, మోడీ గారు మాట్లాడింది. వాళ్ళనేది ఏంటంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాక తీసేస్తాం మేము అనుకున్నామో అది ఈసారి మేము పగ్గాలు చేపడితే అది అమలు చేస్తామని చెప్పి బల కొండ విశ్వేశ్వరుడు ఇప్పుడైనా కలిసినా 10 మంది పేర్లు చెప్పిన, ఇంతమందికి వీళ్ళు చెప్తున్నారు. దర్శన్ పేరు తెలియదు, రవీందర్ రెడ్డి పేరు తెలియదు. మీరు ఇన్ని మీకోసం కష్టపడ్డా కదా, మీకోసం తిరిగినాం కదా, మా పేర్లు ఎందుకు మర్చిపోయినాం అంటే నేను ఎంపీని, నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి, నాకు 5000 కోట్లు ఉన్నాయి. 5000 కోట్లు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో, ప్రజల మధ్యలో మీ ముందు నిలబడి వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం. ఇవాళ దండాలు పెడుతున్నాం, ఇవాళ మీకు పనులు చేసి పెడతామని చెప్తున్నాం. మరి రేపు మర్చిపోతే ఎట్లా?
మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీకు చెప్తున్నా, నా ఇంటికి గత 5 సంవత్సరాలు ఎవ్వరూ నా ఇంటికి వచ్చినా కూడా కూర్చోబెట్టినా, ఇంత ఛాయ్ తాగిపించినా, ఏం బాధ ఉందో అడిగినా, ఆయన ఎందుకు కూర్చోబెట్టలే అంతకంటే ముందు? మరి ప్రతి ఒక్కరి బాధ్యత అపాయింట్మెంట్ అడుగుతా, అపాయింట్మెంట్ అడిగి రావాలి. అపాయింట్మెంట్ అడిగిపోతే 10 నిమిషాలు లేట్ వచ్చినా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అంటున్నట్టు. ఆయన ఇదేమైనా ఉంటుందా? ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండాల్సిన నాయకులు అట్లా చేయదు. ఇప్పుడు ఏమంటాను సార్, నన్ను గెలిపి రంజిత్ రెడ్డి లాగా అందరిని ఇంటికి పిలుచుకుంటా, కూర్చోబెడతా, పేర్లు పెట్టి పిలుస్తా, ఛాయ్ తాగిపిస్తా, విద్యాపరంగా సహాయం చేస్తా, వైద్యపరంగా సహాయం చేస్తా, మీ ఇంటింటికి వైద్యం పంపిస్తా అన్నాడు. అంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయనే ఏమన్నా చేసిండా? నేను కోవిడ్ టైంలో ప్రతి గ్రామానికి టీవీలు ఇచ్చిన, ప్రతి గ్రామానికి టీవీ ఇచ్చిన, పిల్లల చదువు కోసము నిత్యావసర వస్తువులు పంపించిన, వచ్చిన నిత్యావసర వస్తువులు ఇచ్చిన, అన్నం అక్కడ వండించుకొని ప్యాకెట్లు పెట్టి తెచ్చిన, అన్ని డబ్బులు ఉన్నాయి. అంత పెద్ద అపోలో హాస్పిటల్లో కోవిడ్ టైంలో అందరూ అన్ని విధాల లాస్ అయితే అపోలో హాస్పిటల్లో డబ్బులు సంపాదించింది అపోలో గ్రూప్. అవునా కాదా అడగమని అడగండి. జర్నలిస్ట్ సోదరులు చాలా మంది, ఆయనను అడగండి, అడిగితే తెలుస్తుంది. కోవిడ్ టైంలో డబ్బులు సంపాదించింది ఎవరు అంటే హాస్పిటల్ వాళ్ళు. మీకు తెలుసు, మాకు తెలుసు. అత్యధికంగా సంపాదించింది అంటే అపోలో గ్రూప్, పెద్ద పెద్ద హాస్పిటల్, తప్పేం లేదు.